చిత్తూరు జిల్లా పీలేరు బరోడా బ్యాంకులో అక్రమాలకు పాల్పడ్డ 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ మహేష్ మీడియాకు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో 11 మంది బ్యాంకు సిబ్బంది, 5 మంది ఇతరులని తెలిపారు. ఇప్పటి వరకు సిబ్బంది 1.70 కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఎప్పుడైనా సరే బ్యాంక్ వారు ఒక పాస్వర్డ్తో ఈ అమౌంట్ రిలీజ్ అయ్యే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ పాస్వర్డ్ను కూడా వీళ్ళు ఫ్రాడ్ మీన్స్తో చేసి సుమారు 1.60 కోట్ల దాకా ఇచ్చేస్తే ఈ ఇప్పటి వరకు 20 లక్షల రూపాయల నగదు మరియు 1,120 గ్రాముల బంగారము, 12 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు మరియు అన్నీ కలిపి వెరసి 70 లక్షల పైచిలుకు ఈ దర్యాప్తులో భాగంగా స్వాధీనం తీసుకొని చేశారు. ఇంకా దర్యాప్తు ఇంకా సాగించవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇందులో అత్యంతమైన బ్యాంక్ అధికారుల యొక్క ప్రమేయం ఉందా, ఇంకా బాధితులు ఇంకొక అనేక